మీద తప్పు అని ప్రూవ్ అయితే మా ప్యానెల్కి ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి. మాది తప్పంటారా, చెప్పుతో కొట్టండి. అంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకా ప్రకాష్ రాజ్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఒక జయలలిత గారు వెళ్ళి తమిళనాడులో సీఎంగా పాలించారు, ఒక ఎంజీఆర్ గారు కేరళ ఆయన వెళ్ళి తమిళనాడులో పాలించారు, ఒక కరుణానిధి గారు ఏంటి మొన్న విశాల్లో వెళ్ళి నడిగర్ సంఘంలో ఎలా ప్రెసిడెంట్ అయ్యారు. కళకి భాష ఏంటి, భేదం ఏంటి, రీజన్ ఏంటండి? ఇంకొక గ్రహం అని ఉంటే కూడా ఆ గ్రహంలో కూడా వెళ్తాం మన కళాకారులు. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు వచ్చి ముందుకు వచ్చి నేను మంచి చేస్తా అన్నారు. ఏ మీరెందుకు బ్రాడ్ మైండ్గా ఆలోచించారే, రండి ప్రకాష్ రాజ్ గారు కూడా మన వ్యక్తే కదా, మన ఆర్టిస్ట్ కదా, ఈయన ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి, అన్ని భాషల్లో యాక్ట్ చేసిన వ్యక్తి, మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఆయన ముందుకు వచ్చి నేను ఒక మంచి పని చేస్తానన్నాడు కదా, సరే రండి సార్ అని మీరు ఎందుకు అనలేకపోతున్నారు? ఈరోజు నేను నిజంగా మంచు విష్ణు గారి ఫ్యామిలీకి నాకు చాలా క్లోజ్ అండి. మోహన్ బాబు గారు అవ్వచ్చు, విష్ణు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళని చూసి నేను నిజంగా జాలి పడుతున్నాను. ఎందుకంటే నరేష్ తవ్వుతున్న గుంటలో వాళ్ళు పడిపోతున్నారు. దయచేసి అంటే నరేష్ అనే అందరూ మంచి చేయడానికి వస్తున్నాం, అందరికీ సింగిల్ గోల్.